హలో, అందరు బాగున్నారా? సో ఈరోజు మేము అందరం రెడీ అయిపోయి ఎక్కడికి వెళ్తున్నాం అంటే మేము వెళ్తున్నాం ఇందిరానగర్కి. సో ఇందిరానగర్ ఎందుకు వెళ్తున్నాము అంటే రవి గిటార్ తీసుకుంటున్నారనమాట. సో తనకేంటంటే ఒక 10 ఇయర్స్ బిఫోరే టచ్ ఉందనమాట. సో దాన్ని మళ్ళీ మర్చిపోయారు. సో అది ఇంతకుముందు తను ఆన్ సైట్లో ఉన్నప్పుడు అక్కడే వదిలేసి వచ్చారనమాట గిటార్ ఉండింది. సో అందుకనేసి ఇప్పుడు మేము మళ్ళీ కొత్తది తీసుకోవాలని చెప్పేసి వెళ్తూ ఉన్నాము. సో ఫస్ట్ టైం గిటార్ షోరూమ్కి అయితే నేను కూడా వెళ్తున్నది చూడాలి, చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను. అండ్ అలాగే చెప్పారు ఈరోజు మా లంచ్ కూడా బయటే, మేము ఎప్పుడు బయట ప్లాన్ చేసినా వెళ్ళాలని మా లంచ్ కూడా బయటే ఉంటుంది ఆల్మోస్ట్. సో చూసారా, ఇద్దరు రెడీ అయిపోయారు. సో ఈరోజు మేము వెళ్తున్నాం గిటార్ తీసుకోవడానికి, అలాగే రెస్టారెంట్కి అనమాట. సో అక్కడికి వెళ్ళాక మేము ఎక్కడికి వెళ్ళాం అనేది నేను మీకు చూపిస్తాను, సర్ప్రైజ్ అది. వచ్చేసాము లీలా ప్యాలెస్కి. ఇది వచ్చేసి ఇండియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హోటల్ ఇది. సో నేను ఇక్కడికి రావడం ఫస్ట్ టైము. యాక్చువల్లీ లోపలంతా చాలా చాలా బాగుంది. మనకి ఎంట్రన్స్లోనే కార్ చెకింగ్ అంతా చేసి మనకు లోపలికి అనేది అలౌ చేస్తారు. ఇక్కడ కూడా కోవిడ్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయండి. సో అన్ని ప్రికాషన్స్ అయితే తీసుకుంటున్నారు. సో బయట నుంచి లుక్ అయితే ఇలా ఉంది, చాలా బాగుంది. చాలా పెద్ద హోటల్ అన్నమాట. ఇది వచ్చేసి మొత్తము ఒక 7 ఏకర్స్లో ఉంది. దీన్ని కన్స్ట్రక్ట్ చేసినంత ఒక 7 ఏకర్స్లో ఉందన్నమాట. ఇది వచ్చేసి 2001లో కన్స్ట్రక్ట్ చేశారంట. చాలా చాలా బాగుంది, చూసేకైతే మంచి యాంటిక్ లుక్ అయితే ఉందన్నమాట. సో ఇది వచ్చేసి మనకి మైసూర్ ప్యాలెస్ ఇన్స్పిరేషన్తో దీన్ని కట్టారంట, సేమ్ అదే లుక్ వచ్చేలాగా. చాలా బాగుంది. ఇక్కడికి నేను రావడము, అది కూడా పిల్లల్ని తీసుకొని రావడం ఫస్ట్ టైము. అంటే మా ఆయన ఇంతకుముందు వచ్చారనమాట. సో వాళ్ళ ఆఫీస్ మీటింగ్స్, టీమ్ లంచ్ ఇవన్నీ ఇలా వీళ్ళు వస్తుంటారు కదా, సో వాళ్ళు ఇక్కడికి వచ్చారనమాట. నేనైతే ఫస్ట్ టైము, చాలా బాగుంది. సో అందుకనేసి ఈరోజు బఫెట్ ఇక్కడ బాగుంటుంది, ఒకసారి తీసుకెళ్తానని చెప్పేసి మా ఆయన తీసుకొని వచ్చాడు. సో ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాక మనకి లోపల చాలా రెస్టారెంట్స్ అయితే ఉంటాయన్నమాట. సో మేము వెళ్ళాలనుకునేది వచ్చేసి సిట్రస్, ఇంకొకటి కూడా ఉంది జమావర్ అని. ఇంకా మేము లోపలికి వెళ్తూ ఉన్నాము. అసలు వెళ్ళే రూట్లో అయితే ఎంత బాగా డెకరేట్ చేశారంటే లోపల చాలా చాలా బాగుంది. సో ఇది క్రిస్మస్ డెకరేషను, చాలా బాగుంది. ఇది వచ్చేసి ఈ హోటల్లో వచ్చేసి ఒక 350 రూమ్స్ దాకా ఉంటాయన్నమాట. సో బయట గార్డెను చాలా బాగుంటుంది. సో ఇంకా మేము లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే మొత్తం ముందుగానే బుక్ చేసుకోవాలంట.
సో మాకు తెలీదు, మేము యాక్చువల్లీ ముందే బుక్ చేద్దాం అనుకున్నాము, బట్ ఉంటుంది అని చెప్పేసి వెళ్ళాము. బట్ అక్కడ ఏంటంటే వాళ్ళు 50% మాత్రమే అలౌ చేస్తున్నారు లోపలికి. సో ఇది ఒక ఎక్స్పీరియన్స్ మాకి, మళ్ళీ రిటర్న్ రావాల్సి వచ్చింది. సో ఇక్కడ నుంచి మళ్ళీ మేము వేరే చోటుకి వెళ్ళి లంచ్ అయితే చేసేసాము. మరి నెక్స్ట్ టైం ఎప్పుడైనా రావచ్చు అని చెప్పేసి ఇంకా వెళ్ళామన్నమాట. సో అలా జరిగింది మా ఎక్స్పీరియన్స్ అయితే. అక్కడ నుంచి మేము వచ్చాము, ఇంకా మరి యమహా మ్యూజిక్ స్టోర్కి అయితే వచ్చేసాము. ఇది వచ్చేసి ఇందిరానగర్లో ఉంది. సో ఇక్కడ వచ్చేసి మనకు అన్ని రకాల మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అయితే ఉంటాయి. ఇది బేసిక్ లెవెలా? రెండు ఇవన్నీ కీస్ ఉన్నాయి. ఇది 46 కీస్. ఇది 36 కీస్. ఇవి బాగా ప్లే చేస్తున్నారు కదా వాళ్ళు. వచ్చారనమాట బై చేసేకి. సో వాళ్ళు ఒక గిటార్ ఏదో తీసుకొని వాళ్ళు దాన్ని చెక్ చేస్తున్నారు, చాలా బాగా అయితే ప్లే చేస్తున్నారనమాట. సో బాగుందని చెప్పేసి నేను అలానే వీడియో తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి మేము ఒకటి గిటార్ అండ్ పిల్లల కోసం కీబోర్డ్ అయితే తీసుకున్నామన్నమాట. ఫస్ట్ కీబోర్డు ఏది తీసుకోవాలని చెప్పేసి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాము, అంటే బేసిక్ లెవెల్ తీసుకుందాము అనుకున్నాను నేనైతే ఫస్ట్. కానీ మా ఆయన వచ్చేసి అది మళ్ళీ యూజ్ అవ్వదు, నెక్స్ట్ మళ్ళీ ఇది తీసుకోవాల్సిందే అని చెప్పేసి అన్నారనమాట. సో అందుకనేసి మేము ఈ మోడల్ తీసుకున్నాము, ఇది బాగా నచ్చింది. ఇందులో వచ్చేసి 61 కీస్ ఉంటాయంట, ఇది చాలా బాగుందని చెప్పేసి ఇది తీసుకున్నాము. అండ్ మా ఆయన వచ్చేసి గిటార్ తీసుకున్నారు. సో మేము అనుకున్నాము ఫస్ట్ ఇక్కడ మనకు సెట్ అవ్వకపోతే ఇంకొక వేరే ప్లేస్కి వెళ్దాము అని చెప్పేసి మాకు రెండు ఐటమ్స్ ఇక్కడే దొరికేసాయి అన్నమాట. ఇక్కడ వచ్చేసి అతను స్ట్రింగ్స్ని ట్యూన్ చేస్తున్నాడు అనమాట. సో మనకు అక్కడ పైన మీకు లాస్ట్లో గమనించినట్టయితే అక్కడ ఒక ట్యూనర్ అయితే పెట్టారు. అది వచ్చేసి మనకు స్ట్రింగ్స్ ట్యూన్ అనేది కరెక్ట్గా వస్తుందా లేదా అని చెప్పేసి చెక్ చేయడం కోసం అనేది. సో ఇక్కడ మా అమ్మాయి చూసారా పెద్ద ఫోజ్ కొడుతూ ఉంది బాగా తనకు వచ్చినట్టు. సో ఇంకా మేము గిటారు అండ్ కీబోర్డు రెండు తీసేసుకొని ఇంకా రిటర్న్ బయలుదేరేసామన్నమాట. హనీ మా ఏం చేసావా? ఏం కొనుక్కున్నావు? గిటార్, పియానో, స్టాండ్. ఆ స్టాండ్ అంతే? అంతే. ఇంకా నేర్చుకుంటావా? అదొకటే కాదు, ఇంకా అన్ని నేర్చుకోవాలి. అన్ని సాంగ్స్ నేర్పిస్తారు వాళ్ళు. అవును, నేను గుర్తుపట్టుకోవాలి. రాక్ స్టార్ చేయాలి. రాక్ స్టార్, పాప్ స్టార్. వాళ్ళు ఒక గిటార్ వేసింది ఒక రాక్ స్టార్ దగ్గర అట్లా. అటువంటిది నాన్ చేయాలి. మళ్ళీ ఏమో పియానో వేస్తాను నేను, హనీతో పియానో. సో ఫైనల్లీ ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత మొత్తం సెట్ చేసామన్నమాట. సో పియానోకి వచ్చేసి మేము ఇలా స్టాండ్ కూడా తీసేసుకున్నాము ఇంకొకటేసారి. ఇది హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నమాట, అడ్జస్టబుల్. చాలా బాగుంది. Thank you.
miss this one. You listen to the sound. Wait. सो आई होप ई शॉर्ट एंड स्वीट वीडियो मीकु नच्चिंदने अनुकुंटुन्नानु मीकु नच्चिनट्लयिते प्लीज वीडियोकि ओक लाइक चेसेयंडि वीडियोनि अंदरिकी शेर चेयंडि सो दट अंदरिकी एक्कुव रीच अवुतुंदि इंका मन चानल्नि एवरैना सब्स्क्राइब चेसुकोकपोते सब्स्क्राइब चेसुकोनि दानि पक्कने उन्न बेल्नि कूडा याक्टिवेट चेसुकोंडि ई वीडियोतो पाटु इंका मन चानल्लो चाला चाला बोल्ड अनि वीडियोस अयिते उन्नायि मंचि मंचि कंटेंट तो वीडियोस अयिते चाला उन्नायि सो अवि कूडा చెక్అవుట్ చేయండి. మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళైతే ఇప్పటి వరకు మన ఛానల్ని చూస్తూ నన్ను బాగా ఎంకరేజ్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే మీ అందరి సపోర్ట్ నా పైన ఎప్పుడూ ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. సో నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవ్వకపోతే అక్కడ కూడా ఫాలో అవ్వండి. చిన్న చిన్న రీల్స్ మంచి అప్డేట్స్ అయితే మీకు తెలుస్తూ ఉంటాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.